చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కావాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బట్ ఇందు లోపల ఉన్న గింజలు రాకుండా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం చట్పటా ఉండాలి కదా ఆ కారం కోసం. అలాగే కొద్దిగా గరం మసాలా, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చాలా. కొంచెం చాట్ మసాలా డెఫినెట్గా పడాల్సిందే. కొత్తిమీర, నిమ్మరసం. నిమ్మరసం వేశాక ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పెడితే ఆ మసాలాలన్నీ టమాటాకి ఉల్లిపాయకి చక్కగా పట్టుకుంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైనా సరే ఈ మిక్సర్ రెడీ అయిపోయిన తర్వాతనే పాపడిని ఫ్రై చేసుకోవాలి. ముందే పాపడిని ఫ్రై చేసుకుంటే పాపడి మొత్తం అంటే తొందరగా గాలి తగిలితే సాఫ్ట్గా అయిపోతుంది కదా, అందుకే సర్వ్ చేసే ముందే ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేశాను. సో ఇప్పుడు మసాలా పాపడ్, మనకి మసాలా పాపడ్ దొరుకుతుంది. పాపడ్లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఇందులో పెప్పర్ పొడి వేసి మిరియాల పొడితో చేస్తారన్నమాట. దీన్ని మసాలా పాపడ్ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్తో తిన్నా, ప్లెయిన్గా కూడా మనం తినేయచ్చు. ఇప్పుడు మసాలా పాపడ్ని మనం ఫ్రై చేసుకుందాం. వేడి నూనెలో పాపడాన్ని వేయించుకోవాలి. ఇలా పాపడాన్ని ఫ్రై చేసుకున్నాం కదా, మసాలా పాపడ్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని డివైడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఇలా దీని మీద రెండింటి మీద స్టఫింగ్ పెట్టుకొని పైనుండి ఇలా బాయిల్డ్ ఎగ్ని చక్కగా గ్రేట్ చేసుకోవాలి. ఒక పాపడ్లో ఒక ఎగ్ వేస్తే ఆ ఎగ్ మంచిగా తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అసలు డిన్నర్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. కడుపు లైట్గా ఉంది అనుకుంటే ఎగ్ మసాలా పాపడి తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీరు దాబాకి వెళ్ళినప్పుడు అక్కడ మసాలా పాపడిని ఆర్డర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది దాబాలో. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే స్టైల్లో అన్నమాట. కొంచెం ఇలా కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ మసాలా పాపడ్ తయారైపోయిందండి. మరి ఇక్కడ ఉన్నవన్నీ నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఈలోపు మీరు ఎగ్ మసాలా పాపడ్ తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్డ్ క్యాప్సికమ్ విత్ టమాటో రైస్ తెచ్చేసుకుందాం. ఎగ్ మసాలా పాపడ్ తయారీ విధానం: బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మసాలా పాపడ్ని వేయించుకొని పక్కన పెట్టుకొని దానిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమంని పెట్టి స్ప్రెడ్ చేసుకొని పైనుండి ఉడకబెట్టిన కోడిగుడ్డుని తురుముకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ మసాలా పాపడ్ రెడీ అవుతుంది.